గ్యాంగ్స్టర్స్ తో సన్నిహితంగా మీరు మూవ్ అయింటారు, మూవ్ అయ్యారు కదా, అంటే చూసుంటారు కలిసారు కదా కొన్ని సందర్భాల్లో, అలాగే పోలీసులతో. ఎవరి హాస్పిటాలిటీ బెటర్ చెప్పండి, నిజం చెప్పండి. గుండెలు పిచ్చి డెఫినెట్లీ గ్యాంగ్స్టర్స్ అవునా అనుకున్నా, మీరైతే డెఫినెట్గా. కానీ దానికి రీజన్ ఏంటంటే, గ్యాంగ్స్టర్స్ ఆర్ వెరీ వెరీ ఎమోషనల్ పీపుల్, వెరీ వెరీ దాని మొదలన్న ఎమోషన్ ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ఎమోషన్స్ నుంచి వాళ్ళు చేసే అని పడతాయి. పోలీసులు ద రియలీ డోంట్ నీడ్ టు బి హాస్పిటల్, ఎందుకంటే వాళ్ళు జాబ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఇది. సో వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్కి ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ వాళ్ళు ఎవరు. కానీ మీరంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో అని వినికిడి. నో, దట్ ఈస్ ట్రూ. కానీ సి, దట్ ఈస్ నాట్ ద పాయింట్. హాస్పిటాలిటీ ఈస్ డిఫరెంట్. అంటే రెండు రెండు కూర్చోండి కూర్చోండి, జీడిపప్పులు పెట్టి అలాంటి చేయరా, పోలీసులు చేయరు డెఫినెట్గా, రైట్. సో మన ఇండియన్ అసలు పోలీస్ వ్యవస్థ ఉండండి, కొంచెం బ్రాడర్గా వెళ్ళాం వర్మ గారు. ఇండియన్ పోలీస్ వ్యవస్థలోనే వాట్ ఈస్ ద ఇంప్రెషన్ దట్ ఇన్ జనరల్, యునో, ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇన్ వేరియస్ కంట్రీస్, వాట్ ఈస్ ద ఫండమెంటల్ సీక్రెట్? టూ పాయింట్స్. ఎనీథింగ్ ఈజ్ అ రిజల్టెంట్ కంప్లీట్లీ అబౌట్ ద సొఫిస్టికేషన్ సొఫిస్టికేషన్ వీ అచీవ్డ్ ఇన్ సివిలైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2016 అటాక్ అయినప్పుడు 40,000 పోలీస్ ఫోర్స్ బికేమ్ ఇంపార్టెంట్, అసలు ఎంపోస్ట్ అంటే దేవర్ స్టండ్, ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఫస్ట్ టైము పోలీసులు చంపేస్తున్నారు, అసలు అది ఎప్పుడు చూడలేదు అలాంటి సిచ్యువేషన్. AK-47 రైఫిల్స్లో షూటింగ్ పోలీస్ మెన్, అంటే పోలీసు వెళ్ళినప్పుడు మామూలుగా ఎవరైనా పారిపోతారు భయపడి, వాళ్ళు రివర్స్గా పోలీసులు చంపుతున్నారంటే అసలు దాన్ని ఎదుర్కొనే వెపన్స్ కానీ ఎదుర్కొనే మైండ్ సెట్ లేదు ఎవరికి. అంటే అలాంటిది ఎప్పుడు జరగలేదు, అంటే అది అనూహ్యం. ఇట్ వాస్ బియాండ్ ఇమాజినేషన్, ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్. ఇప్పుడు క్రైమ్ బ్రాంచ్లో మల్టిపుల్ ప్లేసెస్లో జరుగుతుంది, ఎక్కడ మీకు బీటీ సెంటర్లో జరుగుతుంది, కామా హాస్పిటల్లో జరుగుతుంది, విరార్లో జరుగుతుంది, అక్కడ నారిమన్ హౌస్లో జరుగుతుంది, ఇన్ని చోట్లు జరుగుతున్నప్పుడు మొత్తం క్రైమ్ బ్రాంచ్లో ఉన్న పోలీసులు అందరూ వెళ్ళిపోయారు అయితే ఆపరేషన్కి బయట. నాకు అప్పుడు జాయింట్ కమిషనర్ చెప్పారు, నాకు ఇది రాత్రి జరుగుతుంది, సడన్గా ఒక క్వాలిస్ కారు క్రైమ్ బ్రాంచ్ అయిపోస్తుందని ఇంటెలిజెన్స్ వచ్చిందంట. వీళ్ళు క్రైమ్ బ్రాంచ్ అటాక్ చేస్తారనుకుని వీళ్ళు గబగబగబ లైట్లు వేసుకుని వెపన్స్ ఏమో అందరు తీసుకెళ్ళిపోయారు. ఉన్న వెపన్స్ ఏమో కొన్ని ఏమో కబోర్డ్లో తాళం వేసి ఉందో తాళం లేదు ఎవరి దగ్గర, అందరూ ఇంకా ఒక పిల్లు స్తంభాల వెనకాల గోడల వెనకాల దాక్కుని కూర్చున్నారు. అది ఏంటి సీన్? బాంబే పోలీస్ ఏదో చిన్న అవుట్ పోస్ట్ ఎక్కడన్నా ఉంటే ఏదన్నా నక్సలైట్ ఏరియాలో, యూ కెన్ అండర్స్టాండ్ దట్, యూనో. సో ఇప్పుడు స్వాట్ టీమ్స్ అని ఉంటాయి అమెరికాలో, వాళ్ళు దే ఆర్ స్పెషల్లీ ట్రైన్ ఫర్ దిస్ పర్పస్. అంటే వాళ్ళకున్న వెపన్స్ విల్ ఆల్వేస్ బీ సుపీరియర్ టు ఎనీబడీ, ఎనీ గ్యాంగ్స్టర్ ఆర్ టెర్రరిస్ట్ అంటే అది పాయింట్ ఆఫ్ ది స్వాట్ టీమ్, యూనో. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ట్రైన్, దే హ్యావ్ మోర్ వెపన్స్, దే హ్యావ్ మోర్ ఎవ్రీథింగ్. ఆ స్వాట్ టీమ్ బాంబేలో ఎందుకు లేదు అని అంటే మనకి సాఫ్ మంచి రోడ్లు ఎందుకు లేవు అన్నట్టే అది తెలుసు, తెలుసు ఈ నోత అండర్స్టాండింగ్. దానికి ఉన్న బడ్జెట్స్, ట్రైనింగ్ ఫెసిలిటీ, ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద హోల్ థింగ్, అది అవన్నీ అన్నింటికీ. సో ఇంకోటి డైవర్సిటీ ఆఫ్ ది, అంటే రీజనల్ పోలీసు కానీ రూరల్ పోలీసు, అర్బన్ పోలీసు, ఈ వేరియస్ బ్రాంచెస్. అఫ్కోర్స్ ద ఎవల్యూషన్, ద సిస్టమేటిక్ ఎవల్యూషన్ ఇస్ దేర్, బట్ మనకున్న పాపులేషను అన్నిటి మళ్ళా ఇట్ విల్ బి ఫార్ లెస్సర్ కంపేర్డ్ టు వెరీ అడ్వాన్స్డ్ కంట్రీ లైక్ అమెరికా. యూ మీన్ ద హోల్ సిస్టమ్ విల్ నాట్ బి యాజ్ ఇవాల్వ్డ్, ఇంపాసిబుల్, ద పారాడైమ్ ఇస్ నాట్ యాజ్ ఇవాల్వ్డ్ బికాస్ ఆఫ్ ది కాంప్లెక్సిటీస్ లైక్ వాట్ ఐ సెడ్. ఇన్ యువర్ మోస్ట్ రీసెంట్ ఇంటరాక్షన్స్ పోలీస్ స్టేషన్స్, పోలీసులతో ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అది, అంటే హౌ డస్ ఇట్ ఫీల్? మీరు వెళ్ళినప్పుడు మీకు అన్ని అందరూ ఐ థింక్ క్యారెక్టర్స్లో కనిపిస్తారు. బాంబేలో మోస్ట్లీ నేను పోలీసులు చాలామంది నా దగ్గరకు వస్తారు, నేను ఐ రియర్లీ గో టు ద పోలీస్ స్టేషన్, ఎందుకంటే నా ఫ్రెండ్లీతో వాళ్ళు ఎనీ టైమ్ దే హ్యావ్ టైమ్ దే విల్ కమ్ అండ్ హ్యావ్ ఏ కాఫీ విత్ మీ ఆర్ సంథింగ్, యూనో. అండ్ అంటే ఓవర్ ది ఇయర్స్ బికాజ్ నేను తీసిన సినిమాలు మళ్ళానా కంపెనీ సత్య అప్తక్ చెప్పన్ మళ్ళానా దే రికగ్నైజ్ మీ యాజ్ ఎ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ జానర్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అండ్ కాప్స్, యూనో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.